Hi friends, welcome back to Smart Samshita channel. Hi friends, अंदर ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. Welcome back to Smart Samshita channel. ఇప్పుడు నేను మా సిస్టర్ మీద ప్రాంక్ చేస్తున్నాను. తను నా మీద ప్రాంక్ చేసింది ఫ్రెండ్స్, దయ్యం ప్రాంక్ చేసింది. ఇప్పుడు నేను తన మీద రివెంజ్ తీసుకోవడానికి నేను ఒక ప్రాంక్ చేస్తున్నాను. ఏంటంటే నేను ఆన్లైన్లో డ్రెస్సెస్ బుక్ చేశాను ఫ్రెండ్స్, తనకు కూడా బుక్ చేశాను 2 డ్రెస్సెస్. అంటే ఇది తనది, అంటే ఇద్దరం సేమ్ తీసుకున్నాము డ్రెస్సెస్. ఇది నాది ఫ్రెండ్స్, ఇది నా డ్రెస్ ఫ్రెండ్స్. ఇది తను, నేను తనకి నాకి సేమ్ బుక్ చేశాను ఫ్రెండ్స్ డ్రెస్సెస్. కానీ ఇప్పుడు నేను మా సిస్టర్తో ఏం చెప్తానంటే, నేను నాకొకటే బుక్ చేసుకున్న డ్రెస్ బుక్ చేయలేదని చెప్తాను. ఇప్పుడు తన రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. నాకు తెలిసి గొడవ అవుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే నేను బుక్ చేసినా నేను తనకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పకుండా బుక్ చేసినాను అని చెప్తాను. ఇప్పుడు ఏం తీసుకున్నా ఇద్దరం సేమ్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను నాకు ఒకదానికి బుక్ చేసుకున్నా, నీకు ఆల్రెడీ ఉన్నాయి కదా అని నేను అది దాచిపెట్టి తన మీద ప్రాంక్ చేస్తాను. మీరు చూడండి, గొడవ అవుతుంది ఫ్రెండ్స్. మీరేం పట్టించుకోకండి, సిస్టర్స్ అంటే తెలుసు కదా మీరు బట్టల గురించి ఎలా గొడవ పడతారు. మీరు చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే డ్రెస్ అనేది మేము దాచిపెట్టినాము. ఇప్పుడు మా సిస్టర్ని పిలుస్తాము, పిలుద్దాం ఓకేనా? చాలా ఉన్నాయి కదా డ్రెస్సులు, డిమాండ్లో తీసుకున్నావు. డిమాండ్ అంటే ఈ మోడల్స్ తీసుకుంటానా నేను?
చేసాం కదా బాగుంది ఏం నేను పెట్టుకున్న డబ్బులతో బుక్ చేసుకున్నా నాకైతే లే నేనే పిల్లని ఇట్లాంటి బట్టలు తీసుకుంటారా ఇస్తావా
కళ్ళు మూసుకోమ ఇదే చేద్దాం వెళ్తాం నాకే బుక్ చేసింది ఇదే చేద్దాం వెళ్తాం పెట్టేసి ఇంకా చేతులకి ఆ డ్రెస్ పెట్టేసి ఇంకా అయిపోయిందిలే ఇదే నా తెలుసు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా గొడవ అయితుండే ఫ్రెండ్స్ నిజము నాకైతే భలే కోపం వచ్చింది ఇద్దరం సేమ్ ప్రతిసారి బుక్ చేసుకుంటాం నేను ఏదైనా చెప్తా ఫ్రెండ్స్ కానీ నాకైతే ఇలా చెప్పకుండా సరికి నాకు చాలా కోపం వచ్చింది ఇంకా కంట్రోల్ చేసుకున్నాం ఎందుకు గొడవ గొడవ అని మొత్తానికి అయితే డ్రెస్ అయితే బుక్ చేసింది హ్యాపీ నా తెలియదు ఫ్రెండ్స్ ఇట్లా దీనికి కూడా ఫ్రాంక్ లా చేస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు రివెంజ్ అయితే ఇలా తీసుకోండి అంతే రివెంజ్ అంటే ఇంకంతే మొత్తానికి అయితే సేమ్ డ్రెస్ వచ్చేసింది హ్యాపీ నేనైతే ఈ డ్రెస్ ఇస్తున్నాను నా ఫ్రెండ్స్ ఈ డ్రెస్ ఇస్తుందేమో నా అని నేను అట్లా ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంకోటి సేమ్ ఇలాంటిదే బుక్ చేసింది నాకు ఈమె కళ్ళు మూసినాక అప్పుడు తీస్తే కవర్ అయితే తగిలింది నేను అప్పుడు వేరే డ్రెస్లే ఏదన్నా అనుకున్నా డ్రెస్ ఏదో అనుకున్నా మళ్ళీ అప్పుడు మళ్ళీ చూస్తే ఇంకా రెండు సేమ్ ఉన్నాయి మొత్తానికి అయితే డ్రెస్ అయితే ఇచ్చేసింది థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ డ్రెస్ అయితే వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా అక్క మీద రివెంజ్ ప్రాంక్ తీసుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్.